100% రాధా గారు అంటే మా మిత్రుడు. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు ఎంతో స్నేహంతో ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అలాగే మేము ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యే చేశాం. మరి ఆ రకంగా మా స్నేహానికి గుర్తుగా ఇవాళ మన ప్రచారానికి వచ్చారంటే మన గ్రామానికి మన నడి రోడ్డు మీదకి వచ్చి మీ అందరూ కూడా ఓట్లు అభ్యర్థిస్తా కూడా మేము వచ్చామంటే, ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమం ఉంది. మరి ముందుగా మా వంగవీటి రాధా గారిని కూడా మాట్లాడవాలని కోరుతున్నారు కాబట్టి మరి మీరందరూ కూడా గట్టిగా వంగవీటి రాధా నాయకత్వం చేతులు ఎత్తట్లేదు చాలా మంది అక్కడ. వంగవీటి రాధా నాయకత్వం, వంగవీటి రాధా నాయకత్వం. థ్యాంక్ యూ. పలు గ్రామ ప్రజలకి అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి కుమారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇందాక మాగంటి బాబు గారు పెద్దలు మాట్లాడారు, పోయినసారి కూడా ఆయనకి పూర్తి స్థాయి మద్దతు రంగా గారి అభిమానులందరూ కలిసికట్టుగా ఇచ్చారు. మళ్ళీ ఈసారి కూడా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతూ ఉన్నాను, కుటుంబ సాన్నిధ్యం రంగా గారికి, ఎమ్మెల్సీ గారి కుటుంబానికి ఎంతో కుటుంబ సాన్నిధ్యం ఉంది. ఒక రంగా గారి అబ్బాయి కింద మాగంటి బాబు గారికి ప్రచారం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రాంతంకి వచ్చాం. మీ అందరు మద్దతు ఉంటుందని చెప్పని, మీ అందరు ఆశీస్సులు ఉంటాయని చెప్పని మాగంటి బాబు గారికి, ఇక్కడ నుంచి ఉంటున్న శాసనసభ్యుడు జయమంగళం గారికి ఉంటుందని చెప్పని కూడా పూర్తి స్థాయి నమ్మకం ఉందని చెప్పని మీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను. 11వ తారీఖున ఈ జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మీరు వేసే ప్రతి ఓటు వల్ల అది అనువనువును దిగిపోయి ఇక్కడ మన ప్రాంతం సభ్యులు గెలిపిస్తారని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, టైం తక్కువ ఉంది, మనం తిరగాల్సిన చాలా ఉంది, అన్ని విధాలుగా భావించమాకండి. మేము మీ గ్రామంకి వచ్చాం, మిమ్మల్ని అందరినీ ఓట్లు కోరుతున్నాం. రంగారు అభిమానులందరూ కలిసికట్టుగా మాకు అండదండగా ఉంటారని చెప్పి పూర్తి స్థాయి నమ్మకంతో ముందుకెళ్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.